లైవ్ రికార్డింగ్ ఉండేది, అది పోయింది ఇప్పుడు. సో ఆ సిస్టమ్ అనేది పోయింది. తర్వాత ట్రాక్, ట్రాక్ మీద సింగింగ్ ఇట్లా ఇట్లా వచ్చినాయి. సో సిస్టమ్ చేంజ్ అయింది. లైవ్కి దీనికి చాలా తేడా వచ్చింది. సో అట్లా మీరు గమనించిన దాని ప్రకారం అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇంకేమైనా మార్పులు మార్పు వచ్చే ఇలా జరుగుతుంది? ఇది మంచిదేనా లైవ్ రికార్డింగ్ తో కంపేర్ చేసుకుంటే? మంచిది కాదండి. ఎలా అంటాం మంచిదని? ఓకే, ఎందుకంటే అందరూ సమిష్టిగా కలిసి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళొకళ్ళ ప్లేయింగ్ కానీ సింగింగ్ కానీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదండి. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను వీ యూస్ టు సీ రామానాయుడు స్టూడియోలో మేము చాలా హిందీ మూవీస్ కూడా కోరస్ పాడాము. హమ్ ఆప్కే దిల్ మే రహతే హై ఇట్లా నాయుడు గారు చాలా చేశారు. కుమార్ సాను, అనురాధ పడవాళ్ళు వీళ్ళందరూ వచ్చి పాడేవాళ్ళు, సాధనా సంఘం వీళ్ళందరూ. అప్పుడైతే ఇంకా చెన్నై నుంచి 40 వైలెన్స్ ఇది అది అసలు బాంబే నుంచి చెన్నై నుంచి ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు ఇక్కడ. అప్పుడు ఇంకా అంతమంది లేరు మ్యూజిషియన్స్. ఓకే, అంటే చూడడానికి వినడానికి అసలు వీనుల విందు కన్నుల పండుగ అనమాట. అంత బాగుండేది ఆ ఎక్స్పీరియన్స్. ఓకే, సో రాను రాను ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ దూరం పెరిగిపోయింది. నా పక్క నా పాట ఒక డ్యూయట్ అనుకోండి, ఫైనల్గా ఎవరు పాడతారో నాకు తెలియదు. అది ఫైనల్గా సీడీలో చూసే వరకు నాకు తెలియదు. సో ఇది ఓకే, ఇది ఒక ఇది పక్కన పెడితే నాకు మెయిన్గా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ చూడండి. ఓల్డ్ సింగర్స్ది ప్రతి వాళ్ళది ఒక డిఫరెంట్ వాయిస్. ఇప్పుడు మీరు ఒక పాట వినగానే అది జానకి పాడిందా, జానకి గారు పాడారా, సుశీల్ గారు పాడారా మీరు చెప్పేయచ్చు. రైట్. లేకపోతే లీల గారు, జిక్కి గారు, జమునారాణి గారు, ఎల్ఆరీశ్వరి అందరిది డిఫరెంట్ వాయిస్లు. ఓకే, అసలు అందరి వాయిస్ ఒకలా ఎలా ఉంటుంది? ఉండదు, డెఫినెట్గా ఉండదు, ఉండకూడదు కూడా. సో అలా డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ స్టైల్. మీరు జిక్కి గారి పాట వింటే మీకు వెంటనే జిక్కి అని తెలిసిపోతుంది ఒక విధమైన నేజల్ టోను. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం, మనసుని మరపించు. ఇది జిక్కి గారిది అనుకోండి. గుడి ఎనకన్న స్వామి గుర్రమెక్కి కోకున్నాడు, వాడి సొక్కు చూసి గుండెల్లో గుబులాయనే, ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. ఇది ఎల్లరీశ్వరి. మళ్ళీ సుశీల్ గారు ఏంటంటే, సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ, సఖియా వివరించవే గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన కావళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన హై హై, గోధూళి ఎర్రన, ఎందువలన. ఇన్ని వేరియేషన్స్ మీకు కనబడ్డాయి లేదా? సూపర్ సూపర్, నైస్ నైస్. సో ఇలా ప్రతి వాళ్ళది ఒక స్టైల్, ఈ స్టైల్ కనపడేది ఒక పాట వినంగానే ఇది ఏ సింగరు అని తెలిసేది. ఇప్పుడు మీరు సీడియో ఏదో చూసి గూగుల్లో కొట్టాలి ఈ పాట ఎవరు పాడారని. అంటే బై వాయిస్ గుర్తుపట్టలేము. ఓకే, అది ఎందుకు అలా అవుతుందో నాకు తెలియదు. టెక్నాలజీ పెరిగినందువల్ల నా అన్ని వాయిస్లు ది ఆల్ సౌండ్ ఎలైక్. ఏదో ఒక్కటి రెండు వాయిసెస్ని మనం గుర్తుపట్టగలం, ఇది గీతామాధుర వాయిస్ అట్లా అని. సో చాలా వాయిసెస్, 90% ఆఫ్ వాయిసెస్ ఒకలాగానే వినిపిస్తాయి. మీరు చక్రి గారితో కంటిన్యూగా సాంగ్స్ మధ్యలో ఈ బ్రేక్ కారణం ఏమన్నా ఏంటి మధ్యలో? ఏం లేదండి, చక్రి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను యాక్చువల్గా ఇప్పటి వరకు నేను ఒక నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ స్టిల్ ఇంతవరకు కూడా వచ్చానంటే
లైక్ నా నేను సెల్ఫ్గా నా సెల్ఫ్ మేడ్ పర్సన్ అని నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట డెఫినెట్గా. ఎందుకంటే నేనే కష్టపడి ఏ వచ్చిన ఆ కొద్ది ఛాన్సులు కూడా నా మెరిట్ వల్ల నేను తెచ్చుకున్నవి. సో ఎవరు నాకు పెద్ద హెల్ప్గా లేరు. బట్ చక్రి గారి విషయానికి వస్తే డెఫినెట్గా నేను ఆయన్ని చెప్తాను. ఎందుకంటే ఆయన మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. అండ్ స్టార్టింగ్లో ఇవ్వకపోయినా ఎప్పుడైతే నాకు ఈ మాయదార్ సిన్నోడు ఫస్ట్ పాడింది ఆయనకు ఆ మూవీ అనమాట దేవదాస్. దాని తర్వాత వరుసగా ఆల్మోస్ట్ నేను 9 ఫిల్మ్స్ పాడాను ఆయనకి. చాలా ఎంకరేజ్ చేశారు. చక్రి గారు ఉండుంటే వేరేలా ఉండేదేమో. నా కెరియరే కాదు చాలామంది సింగర్స్ కెరియర్. ఆయన ఉండుంటే ఇంకా చాలా చాలా కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చేది. ఎందుకంటే ఈజ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా అవసరం ఉండి డైరెక్టర్ కానీ ఎవరన్నా మరీ ఇన్సిస్ట్ చేస్తే తప్ప ఆయన అసలు బయట సింగర్స్ జోలికి వెళ్ళేవారు కాదు. ఓకే. ఆయన చాలా ఫ్యూ సాంగ్స్ పాడించారు. హరిహరన్ గారితో పాడించారు, మేబీ శంకర్ మహాదేవన్. చాలా తక్కువ అంటే చాలా కంపల్షన్, ఆయన మీద ప్రెషర్ ఉంటే కానీ ఆయన పాడించలేదు. అందరూ లోకల్ టాలెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ఆయన జర్నీలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు, ప్లస్ ఆయన స్ట్రగ్లింగ్ డేస్లో ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇలా అందరినీ గుర్తు పెట్టుకుని ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఆయన చాలామంది కెరియర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఆయన కాంట్రాక్ట్ బేస్ ఏదో అంటారు నిజమేనా? అది ఏదో ఒకటి అగ్రిమెంట్స్ లాగా చేసుకుంటా అంటారంట. ఎవరితో అంటే మామూలు ఈ సినిమాకి సంబంధించి ఒకవేళ అయిపోయిన తర్వాత బడ్జెట్లో ఇంత మీకు ప్రాఫిట్ వస్తే ఇస్తాను అట్లాంటిది ఏమన్నా లేదా? మీ వరకు రాలైతే నా వరకు రాలేదు. ఓకే. ఎవరైనా సింగర్స్కి ఎందుకు ఇస్తారండి? అంటే సింగర్స్ పాడిన దానికి రెమ్యునరేషన్ అది ఒకటే మనం ఎక్స్పెక్ట్ చేసేది, అందుకంటే ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా. ఆ డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా ఆ అమౌంట్స్కి సంబంధించి సినిమా అయిపోయిన తర్వాత కొంతమందికి ఏదో అగ్రిమెంట్ లాగా చేసుకొని తర్వాత ఇస్తాం సినిమా రిజల్ట్ని బట్టి అనేది కూడా ఏదో లేదు మీకు? నా వరకు అయితే రాలేదు. అంటే సింగర్కి ఇచ్చే రెమ్యునరేషన్ పెద్ద లెక్క కాదండి. ఇప్పుడు ఇప్పుడు అది కూడా కొంతమంది డిమాండ్ చేస్తేనే, అలాంటి పేమెంట్స్ లేవు ఇప్పుడు. ఓకే. ఇంకోటి ఏంటంటే మూవీ విషయానికి వస్తే అందరికీ ఒక చిన్న స్వార్థం ఉంటుంది. ఇప్పుడు షో అనుకోండి, ఏదో పాడతాం డబ్బులు తీసుకుంటాం అయిపోయింది ఆ 3 అవర్స్లో. బట్ ఒక సాంగ్ హిట్ అయితే అది మీ కెరీర్ పరంగా నిలిచిపోతుంది, మీ చరిత్రలో అట్లా ఉండిపోతుంది, మీ పేరు మీద ఉండిపోతుంది. అండ్ నిజంగా ఒక హిట్ సాంగ్ అయితే ఒక 2-3 ఇయర్స్ కెరియర్ మీరు ఆ పాట వల్ల పొందుతారు ఎక్స్ట్రాగా. అంటే యు విల్ బి ఇన్ డిమాండ్. సో అందుకని ఏంటంటే మూవీ సాంగ్ని ఎవ్వరు వదులుకోవడానికి ఇష్టపడరు. అంటే కొంచెం పేమెంట్ తక్కువైనా సాంగ్ బాగుంది, ఇది నాకు మంచి పేరు తెస్తుంది అంటే డెఫినెట్గా సింగర్స్ డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత పుచ్చుకొని పాడతాం. ఎందుకంటే దాంట్లో ఉన్న స్వార్థం అది. పాట హిట్ అయితే అది మన పేరు మీద పర్మనెంట్గా ఉండిపోతుంది అన్న ఒక ఇది అనమాట. సో సింగర్స్ పేమెంట్ అన్నది పెద్ద లెక్క కాదు. అంటే ఇప్పుడిప్పుడు 1 లాక్ అండ్ ఈవెన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాలుగారు కూడా 1 లాకే తీసుకున్నారండి. బాలుగారితో పోలిస్తే అందరం తక్కువే కదా. సో అలా చూస్తే 20-25 అలాంటిది కూడా మంచి పేమెంటే. ఓకే. సో పేమెంట్ వైజ్ మూవీకి ఇచ్చేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు షోస్. బట్ ఈ పాట వల్ల మీకు షోస్ వస్తాయి, దాంట్లో సంపాదించుకుంటారు అన్నమాట. అది దట్స్ అ కాన్సెప్ట్. ఓకే. అచ్చా, లింక్ ఎక్కడ ఉంది? అదే షోస్. ఓకే. సింగర్ సునీత గారికి మీకు మధ్య బాగానే ఉన్నాయా? యా బాగానే మాట్లాడుకుంటారు? ఎదురెదురు పడితే మాట్లాడుకుంటామండి. మీరు లేని వేనా ఇప్పుడు ట్రై? నా కజిన్ కూడా దూర బంధువు అలాగే. అండ్ ఆల్మోస్ట్ నేను ఇంకా ఎర్లీగా వచ్చాను అనుకోండి, కానీ ఒకటే టైంలో అంటే కొంచెం యాక్టివ్గా పాడుతున్న ఇక్కడ రికార్డింగ్స్ స్టార్ట్ అయ్యి, రామానాయుడు స్టూడియోలో ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు మేము కోరస్ పాడేవాళ్ళం, నేను సునీత అందరం కోరస్ పాడేవాళ్ళం అనమాట చాలా మూవీస్. సో అప్పటి నుంచి పరిచయం ఎప్పటి నుంచో, మీ పాచిక ఎక్కడ పారదు, మీ పాచిక ఎక్కడ పారదు. మీ గ్రూప్ అందరూ కలిస్తే మాట్లాడుకునేది అలా చాలా మంది నుంచి మాట్లాడుకుంటామండి. అన్ని చెప్తావా ఏంటి మీకు? ఏంటి అది మానవ నైజం అండి. అవునా కదా?
మన ఇద్దరికంటే మాట్లాడుకుంటున్నాను నేను పోటా పోటీగా అంటే ఇద్దరు ఏం లేదు కెరీర్ పరంగానే తప్ప వేరేది ఇంకేం కాదు వేరే ఇష్యూస్ ఏం కాదు ఏం లేదు సరదాగా ఒకరినొకరు లిమిటేట్ చేసుకుంటారు ఏదో అంటూ ఉంటారు ఏమన్నా ఎవరినైనా ఏమన్నా అంటే నేను వింటాను నేను అన్నాను అనిపిస్తారు పోనీ మీరు చీచీ లేదు అనిపిస్తుంది ఇంత అమాయకమైన ఫేస్ ఎన్ని అంటున్నా చూడండి ఎన్ని అభాండాలు వేస్తున్నాను.